రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఎంపీపీ మేకల వరలక్ష్మి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగారపు ఇందిరా, రఘునాథపల్లి ఏరియా హాస్పిటల్ డాక్టర్ శ్రవంతి హాజరయ్యారు. వివిధ గ్రామాల్లో పనిచేసే కార్యదర్శులు, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, మహిళా సర్పంచులు, మండలంలో వివిధ శాఖల్లో పనిచేసే మహిళా సిబ్బందిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రంగమ్మ, ఎంపీటీసీ ప్రణవ్ ఉష తదితరులు పాల్గొన్నారు. మహిళలు కూడా మరి సమాజంలో వాళ్ళు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని, మరి సంఘానికి సమాజానికి ఎంతో అవసరమని గుర్తించి అంతర్జాతీయంగా వాళ్ళకు ఒక దినాన్ని ఏర్పాటు చేసినారు బట్టి మరొకసారి మహిళలందరికీ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జీవితాన్ని ఇవ్వడమే కాదు, జీవితం మొత్తం ఎలా నడచాలనేది బా పెంపకాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి అమ్మ లేనిది మన జీవితమే లేదు. మొదట్లో తండ్రి చనిపోయినా కూడా తల్లి ఒక తింటే చాలా ధైర్యంగా ఉంటుంది. కానీ తల్లి చనిపోతే తండ్రి ఉన్నా కూడా మనం అన్ని పనులు చేసుకోవాల్సి ఆ ధైర్యం అనేది మనకు ఉండదు. తల్లి చాలా గొప్పది. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో పెళ్ళిళ్ళు వేరే ఉంచడము, వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవడం అదంతా జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది ఫారెన్స్కి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి అనాథ